శాశ్వత ప్రేమ, మారని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, మారని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి కొందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి లేఖన భాగం నుండి ఈరోజున దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మాట మీకా గ్రంథము 1:2 భాగాన్ని మనం చదువుకుందాం. సకల జనులారా, సకల జనులారా, ఆలకించుడి, ఆలకించుడి, భూమి, భూమి, నీవును, నీవును, నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకపోవచ్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని యొక్క లేఖన భాగంలోనికి మనం ప్రవేశించడానికంటే ముందుగా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో విశ్వాసుల యొక్క ఆలోచన విధానం దేవుని యొక్క మాట మీద కంటే అనుకూలమైన మాటల కొరకు, లేకపోతే కథల కొరకు, కల్పన మాటల మీద ఆశ పెట్టుకున్న విశ్వాసులు ఈ రోజున చాలామంది తయారవుతా ఉన్నారు. యెషయా గ్రంథము 30:10 భాగంలో మాట్లాడుతూ అంటాడు, మృదువైన మాటలనే మీరు ప్రకటించండి కానీ కఠినమైన మాటలు మాత్రం మీరు మా దగ్గర వచింపకూడదు అని ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ప్రవక్తలను చూసి మాట్లాడారట. నేటి దినాల్లో కూడా చాలామంది విశ్వాసుల యొక్క ఆలోచన, మృదువైన మాటలు చెప్పండి అయ్యా, ఎన్ని చెప్పినా మేము వింటాం, మీరు ఎన్ని కథలైనా చెప్పండి, ఆ కథలన్నీ కూడా మేము వింటాం, కానీ మాకు కొంచెం నొచ్చుకునేటట్టుగా, మేము కొంచెం బాధపడేటట్టుగా మీరు ఏమాత్రం చెప్పొద్దని చెప్పి ఈరోజు కూడా చాలామంది విశ్వాసులు బయటికి చెప్పలేకపోతూ ఉన్నారు. కానీ లోపల ఫీలింగ్ మాత్రం అదే ఉంటా ఉంది. ఈ రాత్రికాల సమయంలో మృదువైన మాటలు చెప్పడానికి నేను మీ మధ్యలో లేను. మిమ్మల్ని నవ్వించడానికో లేకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికో నేను మీ మధ్యలో నేను లేను. కొరింథీయులకు రాసిన 1:2 అంటాడు, దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క మాటల చేత నేను ఏదైతే ప్రేరేపించబడ్డాను ఆ మాటలు ప్రకటించడానికే ఉన్నాను, కానీ చమత్కారముగా మాట్లాడడానికైనా మృదువైన మాటల చేత మిమ్మల్ని మెప్పించడానికైనా ఈ రాత్రి నేను ఇక్కడ లేను అనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కొన్ని మాటలు మీకు బాధాకరం అనిపిస్తే దాన్ని బట్టి మీరు దేవుణ్ణి స్తుతించండి. కొన్ని మాటలు మిమ్మల్ని ఆదరింపజేసినట్లయితే దాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. కొన్ని మాటలు మిమ్మల్ని సంతోషింపజేసినట్లయితే దాన్ని బట్టి మీరు దేవుణ్ణి మహిమపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని మాటలు మాత్రమే వినడానికి మీరు సిద్ధపడాల్సిందిగా ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎన్నో మీటింగ్లోనికి నేను వెళ్ళినా ఇంతవరకు ఎక్కడ నా పేరు కూడా నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే నా పేరుతో మీకు అనవసరం. ఎందుకంటే నా పేరు మీరు తెలుసుకున్నా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, దానివల్ల నాకు లాభం కూడా ఏమీ ఉండదు. మీరు దేవుని గురించి తెలుసుకోవాలా, ఆ దేవుని మాటల చేత మాత్రమే మీరు బలపరచబడాలనేది నా యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీరు వినడానికి ఇష్టపడతా ఉన్నట్లయితే, మీరు వినడానికి సిద్ధపడతా ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నా హృదయాన్ని దర్శిస్తాడు, ఈ రాత్రి నేను ఊరికనే వెళ్ళను అని మీరు నమ్మి దేవుని స్తుతించగలిగితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నిరుత్సాహపరచడు అని దేవుని యొక్క సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మృదువైన మాటల్ని కోరుకోకుండా దేవుని యొక్క మాటలను మీరు కోరుకోవాల్సిందిగా ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తా ఉన్నాయి. నేను ప్రకటించే మాటలు మర్మములతో కూడినవేమీ కావు. నేను ప్రకటించే మాటలు మీకు అర్థం కాని విషయాలు కూడా ఏమీ కాదు. మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. అర్థం కాని వానికి ఏదో విషయం చెప్పినా, ఎన్ని గొప్ప విషయాలు చెప్పినా అర్థం చేసుకునే మనస్సు లేకపోతే అవన్నీ కూడా నిష్ప్రయోజనంగా మారిపోతాయి. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనతో సూటిగానే మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనము వినడానికి
సిద్ధ మనస్సు కలిగిన వారిగా మనం ఉండడానికి మనము ప్రయాసపడాలి. చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లో మనం చూస్తూ ఉంటాం, పాటలు పాడుతున్నంతసేపు హుషారుగా ఉంటుంది, సంతోషంగా కూర్చొని చప్పట్లు కొడతారు, వాక్యము చెప్పే సమయంకి వచ్చేసరికి అలా చిన్నగా అందరికీ నీరసం వస్తూ ఉంటుంది, అటు ఇటు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో అలాగనే మీరు చేయక, మీరు వినడానికి ఇష్టపడతా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించేవాడిగాను, మిమ్మల్ని ఒప్పింపజేసేవాడిగాను, మిమ్మల్ని అంగీకరింపజేసేవాడిగాను ఈ రాత్రి క్రియ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేని యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక మనము చదువుకున్నాం మీకా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో నున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా నీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం దేవుని గురించి, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు, నేను బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు, నేను చీకటిలో ఉండగా పాపంలో ఉండగా దేవుడు నన్ను విడిపించి రక్షణ మార్గంలోనికి నడిపించాడు, నాకు కుమారులు లేకపోతే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు కుమారులను ఇచ్చాడు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని వైపు తేరి చూసినప్పుడు దేవుడు నా అక్కరులు తీర్చాడు. ఇలా చాలా సందర్భాల్లో చాలా మంది సాక్ష్యం చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే నా సాక్ష్యం చెప్పే గుంపులో కూడా ఉంటాం. అయితే ఇక్కడ మనుషుల యొక్క సాక్ష్యం గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ దేవుడు ఆయన మన గురించి సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆయన మన గురించి కూడా సాక్ష్యం చెప్పే దేవుడై ఉన్నాడని ఈ యొక్క లేఖన భాగంలో మనం చదువుకున్నాం. అక్కడ అంటున్నాడు, సర్వ జనులారా ఆలకించండి, భూమిలో ఉన్న వారులారా మీరందరూ కూడా ఆలకించండి. ఏంటిదయ్యా అంటే, దేవుడు మీ మీద మీ గురించి మీరు చేస్తున్న పనులను గురించి ఆయన సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి, మీ ఇంటి పక్కన వాడు నీ గురించి సాక్ష్యం చెబితే ఎలా ఉంటుంది, నీ ఇంట్లో నీ భార్య నీ గురించి సాక్ష్యం చెబితే ఎలా ఉంటుంది, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెబితే ఎలా ఉంటుంది. బయట వాడికి మన గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కలిస్తే ఆ పర్లేదు మనోడు మంచోడే అని కొంతమంది సాక్ష్యం చెప్తారు. స్నేహితులు ఆ ఎప్పుడో ఒకప్పుడు మనం కలిసేవారం కనుక వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పి వీళ్ళు కూడా మంచోళ్లే అని ఒకవేళ సర్టిఫికెట్ ఇవ్వచ్చు. కానీ బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళని అడిగితే ఆ యొక్క భర్త గురించి కానీ ఆ యొక్క కుటుంబ యజమాని గురించి కూడా ప్రతి విషయాలు కూడా చాలా స్పష్టంగా బయటపడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పురుషుడు బయట ఎన్ని గట్టిగా ఎంత గొప్పగా మాట్లాడుకొని తన గురించి గొప్పలు చెప్పుకున్నా ఇంట్లోనికి వచ్చేసరికి చెప్పుకోలేడు. ఎందుకంటే వీడు పూర్తి రంగు పూర్తి వివరాలన్నీ కూడా ఇంట్లో ఉన్న భార్యలకి స్పష్టంగా తెలుస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బయట గట్టిగా వాదించగలుగుతాడేమో కానీ ఇంట్లోనికి వచ్చి గట్టిగా వాదించలేడు. ఎందుకంటే భార్యకి చాలా మంది భయపడతారు అందుకే. ఎందుకంటే మేము చేసే ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి, బయట వాళ్ళకి తెలియవు కానీ ఇంట్లో భార్యకి తెలుస్తాయి. ఇలా ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెబితేనే మనకి నెగటివ్గా తయారైతే, ఇంట్లో ఉన్న వ్యక్తులే మనకి విరోధంగా సాక్ష్యం చెప్పే పరిస్థితులు మనకి మన జీవితాల్లో ఉన్నట్లయితే, మరి దేవుడు మన గురించి సాక్ష్యం చెబితే, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటే, మన గురించి ఏమైనా చెప్పే పరిస్థితులు వస్తే ఏమని ఆయన మన గురించి సాక్ష్యం చెప్పగలుగుతాడు. ఒకసారి మీ యొక్క హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి మరుగై ఉన్నది ఏమీ లేదు, ఆయనకి అడ్డుగా ఉండేది కూడా ఏమీ లేదు. మనం నాలుగు గోడల మధ్యలో చేసే ప్రతి చిన్న పని కూడా దేవునికి స్పష్టంగా కనపడతా ఉంది. మనము చీకటిలో చేసే ప్రతి పని కూడా దేవునికి స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, నాకు ఏమీ కాదు, నేను ఏదైనా చేయొచ్చులే అని మనము నిర్మోమాటంగా భయపడకోకుండా మనకి తోచిన పాపము చేస్తున్న ప్రతి సమయంలో కూడా దేవుడు చూస్తా ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలా. ఇలాంటి వాటిని కనుక మనము ఆలోచన చేయగలిగితే దేవుడు మన గురించి ఏం సాక్ష్యం చెప్తాడు, మనలో ఎన్ని పాజిటివ్స్ ఎన్ని మంచి సుగుణములు ఉన్నాయి, మనలో చెప్పుకోగలిగిన దేవుణ్ణి మెప్పించగలిగిన దేవుణ్ణి సంతోషింపజేయగలిగిన దేవుని కోసం బ్రతకగలిగిన విషయాలు ఎన్ని మన జీవితాల్లో ఉన్నాయి ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
చాలా సందర్భాల్లో మనం దేవుడు చూడట్లేదని మనము పాపం చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వాటన్నిటి కూడా లెక్కలో రాస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా దేవదూత భయభక్తులు కలిగి మాట్లాడుకుంటున్న వారి మాటలన్నింటినీ కూడా ఆయన ఒక గ్రంథంలో రాస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా తీర్పు రోజున అవన్నీ కూడా విప్పబడతాయి. ఎవరికి రావాల్సిన బహుమానాలు, ఎవరికి రావాల్సిన శిక్షలు వాళ్ళకు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పే పరిస్థితి వస్తే ఆయన ఎదుట మనం నిలబడగలుగుతామా? ఆయన మనకు విరోధముగా లేకపోతే మన గురించి, మనము చేసిన వాటి గురించి ఒకవేళ దేవుడు సాక్ష్యం చెప్పే పరిస్థితిలో ఉంటే మనము ఆయన ఎదుట నిలబడగలిగి, అయ్యా నేను నీ ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాను, అయ్యా నేను నీ ఎదుట నీతిమంతుడిగా ఉన్నాను, అయ్యా నిన్ను సంతోషపెట్టేవాడిగా నేనున్నానని ధైర్యంగా చెప్పగలిగిన భక్తి జీవితాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఒకసారి ఈ రాత్రికాల సమయంలో మనలను మనము పరిశీలన చేసుకోవాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒకవేళ ఈ రాత్రే నీ ఎదుట ప్రత్యక్షమై, ఇదమ్మా నీ గురించి నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా, నీ యొక్క పరిస్థితుల గురించి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, ఇగో నీ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని ఒకవేళ ఆయన చెప్పగలిగితే మన జీవితంలో ఎన్ని తప్పులు ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగా మనము ఆయనకి లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితులు, లేకపోతే ఆయనకి విరోధంగా మనం చేసిన పనులు ఎన్ని మన జీవితాల్లో ఉంటాయి ఒకసారి మన జీవితాల్ని పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి సమస్తము చూడగలిగి, సమస్తాన్ని నడిపించగలిగి, సమస్తమును కూడా తెలుసుకున్న దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్న కొంతమంది భక్తులను ఈ రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యము దేవుని దగ్గర పొందుకున్న వారిలో మొదటిగా అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహామును దేవుడు మాట్లాడుతూ అన్నాడు, అబ్రహాము నా యొక్క స్నేహితుడు అని అబ్రహాము గురించి మాట్లాడుతూ ఇంకా అబ్రహాము గురించి దేవుడు చెప్పిన మాటలు ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ చాలా స్పష్టంగా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు అబ్రహాము గురించి. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయినట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెనెను. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము గురించి స్వయంగా దేవుడు చెప్తున్న సాక్ష్యం, అబ్రహాము గురించి స్వయంగా దేవుడు అంటున్నాడు, నాకు అబ్రహాము గురించి తెలుసు. ఏంటయ్యా నీకు తెలిసింది? అబ్రహాము ఊరు అనే ప్రాంతంలో దేవుని ఎరగని వాడిగా విగ్రహాలు అమ్ముకుంటూ తిరుగుతున్న ఆ సమయములో నేను అబ్రహామును పిలిస్తే ఆయన తన సొంత ఇంటిని, తన యొక్క జనమును, ఆయన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి విశ్వాసము ద్వారా నా మాటకి లోబడి నేను చూపించబోయే దేశం కోసం అబ్రహాము బయలుదేరారు అని దేవుడు సాక్ష్యం చెప్పట్లేదు. ఇక్కడ అబ్రహాము బాగా విశ్వాసం కలిగిన వాడు అని సాక్ష్యం చెప్పట్లేదు. ఇక్కడ అబ్రహాము నేను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించబడతావయ్యా, నా మాట విని రా అనగా నా మాటకి లోబడి వచ్చాడు అని దేవుడు సాక్ష్యం చెప్పట్లేదు ఇక్కడ. లేకపోతే ఐగుప్తులోనికి వెళ్ళి వెండి బంగారాలు సంపాదించుకొని తిరిగి వచ్చిన దాని గురించి సాక్ష్యం చెప్పట్లేదు ఇక్కడ. ఆయనకి మంచి వంట వండి, ఆయనకి మంచి ఆహారం పెట్టి దశమ భాగం ఇచ్చిన సంగతి గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం చెప్పట్లేదు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు అంటే అబ్రహాము గురించి నాకు తెలుసు. ఏంటి అంటే అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, అబ్రహాము ఆయన మాత్రమే నా మార్గంలో నడవడానికి ఇష్టపడ్డ వ్యక్తి కాదు, ఆయనతో పాటుగా ఆయన పిల్లలు, ఆయన ఇంటి వారు కూడా నీతి న్యాయములు జరిగించినట్లు ఆయన వారికి బోధించాడనే సంగతి నాకు బాగా తెలుసు అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము గురించి దేవుడు చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటిది అంటే తన పిల్లలు, తన కుటుంబం వారందరూ కూడా నీతి న్యాయములు జరిగిస్తూ నా మార్గంలో నడవాలని వారికి బోధించాడు అబ్రహాము. అబ్రహాము గురించి నాకు తెలుసు, అందుకనే అబ్రహాము దగ్గర నేను ఏ మాటలు దాచిపెట్టనని దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం చెప్తా ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అదే 18వ అధ్యాయం 19వ వచనం వరకు అబ్రహాముకి అసలు సంతానం లేరు, పిల్లలు ఎవరూ లేరు, ఇస్సాకు ఇంకా పుట్టనే పుట్టలేదు. మరి అబ్రహాము ఎవరికి నేర్పించాడు?
ఇంకా సంతానమే లేని దినాల్లో దేవుడు అంటా ఉన్నాడు తన పిల్లలకు తన కుటుంబం వారికి కూడా ఏమి నేర్పించాడు, నా మార్గములో యథార్థంగా నడవాలని వారికి బోధిస్తా ఉన్నాడు అని చెప్పి అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇంకా సంతానమే పుట్టలేదు దానికి, ఇస్సాకనే కుమారుడే లేడు. అంతకంటే ముందుగా దేవుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు అబ్రహాం గురించి. అబ్రహాం గురించి నాకు తెలుసు, ఆయన ఆయన ఇంటి వాళ్ళు ఆయన పిల్లలు కూడా నా మార్గంలో నడవడానికి అబ్రహాము ప్రోత్సహించేవాడు అనే సంగతి నాకు తెలుసు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కూడొచ్చిన జనులారా ఒకసారి మీ యొక్క హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకోండి. మన ఇంటి వారిని మనము దేవుళ్ళలోనికి నడిపించగలుగుతున్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనము నడవడం మాత్రమే కాదు కానీ మనము మన పిల్లలు మన ఇంటి వారు దేవుళ్ళలో నడిచేటట్టుగా మనము ప్రేరేపించే వారమై ఉండాల, వారికి బోధించే వారమై ఉండాలని దేవునికి లేఖన భాగంలో మనం చూస్తాం. అదే సాక్ష్యము అబ్రహాము పొందుకున్నాడు. తనకి ఇంకా సంతానం లేని దినాల్లోనే ఆయనకి సంతానం వస్తే ఆయన ఎలాగున్నా దేవుని భయభక్తుల్లో పెంచుతాడో, తన యొక్క సంతానము ఏ విధంగా దేవుని మార్గంలో నడుస్తారో, ఇశ్రాయేలు ఏ విధంగా దేవుని మార్గంలో ఎదుగుతూ ఆ కానాలలోనికి వెళ్తారో ఇంకా ఏమీ పుట్టక మునిపే అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అనగా అబ్రహాము యొక్క హృదయము ఎంత తీవ్రముగా ఎంత ఇష్టముతో దేవుని యొక్క మార్గంలో నడిచేవాడిగా అబ్రహాము ఉన్నాడో ఒక్కసారి మన యొక్క హృదయాంతరంగాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పుట్టక మునిపే అబ్రహాము ఆలోచన చేస్తా ఉన్నాడు, ఏమని, నాకు ఒకవేళ సంతానం కలిగితే వాళ్ళు ఇదే మార్గంలో నడవాలి, నాకు ఒకవేళ కుమారుడు కనుక దేవుడు ఇస్తే ఆ కుమారుడు ఇదే మార్గంలో నడవాలి, నేను ఒక దారిలో నా కుమారుడు ఒక దారిలో నడవడం కాదు, నేను ఎరిగిన మార్గంలోనే నేను నడిచిన మార్గంలోనే నేను ఎన్నుకున్న మార్గంలోనే నా దేవుని మార్గంలోనే ఈ నీతి మార్గంలోనే నా కుమారుడు కూడా నడవాలి అది నేను తీర్మానం తీసుకున్నాను, నా కుమారుని ఎలాగైనా నేను నడిపిస్తానని మనసులో బలముగా ఉద్దేశం కలిగిన వాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది తల్లులు దేవునికి సన్నిధిలోనికి వస్తూ ఉంటారు కానీ కుటుంబాన్ని దేవునికి సన్నిధిలోనికి నడిపించారు. ఆ మధ్యకాలంలో ఒక అమ్మ వచ్చేది ఆ యొక్క చర్చికి, ఆమె పెంతకోస్త అనుభవం అన్నమాట ఆమెకి. ఆమె ఏమి ఆభరణాలు అలాంటివి ఏమి ఉండేవి కావు, పెంతకోస్త అనుభవంలో ఉన్నామా. ప్రార్థనకు వచ్చింది, తర్వాత ఒక కుమారుడికి వివాహమైంది, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాం. వాళ్ళ ఇంట్లో ఒకరోజు ప్రార్థన గుడికి ఏర్పాటు చేశారు, ప్రార్థన పెట్టాం. ప్రార్థన పెట్టిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చెప్పాను నేను, అమ్మ నువ్వేమో పెంతకొస్తానువ్వమని ఇలా ఉన్నావు, మీ అమ్మాయికి ఎందుకు ఆ విషయం నేర్పించలేదు, మీ అమ్మాయికి ఎందుకు ఆ భక్తిని నేర్పించలేదు, నీవేమో నీతిమంతురాలుగా లేకపోతే నీవేమో దేవుని యొక్క వాక్యం గురించి తెలిసిన దానిగా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలని నువ్వు ఆశపడతా ఉన్నావు, నీ పిల్లలు వెళ్ళాలని ఎందుకు నీకు ఆశ లేదు, నీ పిల్లల్ని ఎందుకు నడిపించాలని నువ్వు ఆరాటు పడట్లేదు అంటే సమాధానం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అయ్యగారు మేమంటే వయసులోనికి వచ్చేసాం, ముసలితో వయసుకు వచ్చాము, ఇక మేము ఎట్టున్నా నడుస్తుందండి, చిన్నపిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఇట్ట ఉండాలంటే కష్టం, ఏదో మేమంటే చేయగలిగాం ఆ రోజుల్లో కానీ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో అలా ఉండమంటే ఎవరుంటారు అయ్యగారు, కష్టం ఇవ్వాలా ఇప్పుడు ఉండడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆనాడు దేవుడు మారలేదు, ఇప్పటిదాకా ఆయన మాటలు ఇప్పటిదాకా మారలేదు, ఆయన వాగ్దానాలు ఇప్పటిదాకా మారలేదు, ఆయన చేసే క్రియలు ఇప్పటిదాకా మారలేదు, కానీ విశ్వాసుల భక్తి మాత్రం మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు చేయగలిగిన భక్తి ఈ రోజున చేయలేకపోతూ ఉన్నారు, ఒకప్పుడు నడిచిన విధానం ఈ రోజున నడవలేని పరిస్థితుల్లో, ఈ రోజున అనేకమైన కుటుంబాల్లో అనేక మంది తల్లిదండ్రులు పిల్లల్ని నడిపించలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి ఈ రోజున విశ్వాసులు తయారైపోతూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు. వారు మాత్రమే పరలోకం వెళ్తారంట, పిల్లలు మాత్రం పరలోకం వెళ్ళకూడదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు మాత్రమే దేవుని పట్టుకొని నడుస్తారట, పిల్లల గురించి మాత్రం వాళ్ళకి పట్టదట. వాళ్ళు ఆదివారం ఎటైనా వెళ్ళిపోతే పర్లేదు, సినిమాకి పోయినా పర్లేదు, షికారికి వెళ్ళినా పర్లేదు, బయట తిరిగినా పర్లేదు, వారు ఏమైనా చేయని ఇంటికి సమయానికి వచ్చేసి మాట వింటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమవసరం లేదు, పిల్లలు భక్తి చేయాలనే ఆశ ఈ రోజున తల్లిదండ్రుల జీవితాల్లో చాలా మందికి కరువు అయిపోతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా గద్దించి పిల్లలకి బుద్ధి చెప్పే పరిస్థితులు కూడా ఈ రోజున తల్లిదండ్రులు సరిగా చేయలేకపోతా ఉన్నారు, ఆ పనులు కూడా గతించలేకపోతూ ఉన్నారు. సరైన క్రమమైన పద్ధతిలో ఈరోజున చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని నడిపించలేకపోతూ ఉంటారు. మనం రోజు టీవీ చూస్తూ ఉంటాం, క్రిస్టియన్ ఛానల్స్ చాలా వస్తూ ఉంటాయి మనకి, ఆ క్రిస్టియన్ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం. అమ్మగారు ఎలా ఉందంటే అమ్మగారి కంటే వాళ్ళ పిల్లలు ఇంకా సినిమా హీరోల కంటే మించిపోతూ ఉన్నారు ఈ రోజున.
అందరికీ కూడా ఏం కావాలయ్యా అంటే ఆధునికమైన ఈ టెక్నాలజీలో వారి యొక్క కుటుంబం కూడా డెవలప్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలని కోరుకుంటా ఉన్నారు, కానీ భక్తి చేయాలని మాత్రం కోరుకోవట్లేదు. ఈ రోజున దేనికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మగారు స్లీవ్లెస్ వేసుకొని వాక్యం చెప్తా ఉంటే పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ఇంకా టైట్ బట్టలు వేసుకొని పాటలు పాడుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యపోయిన పరిస్థితి. ఛానల్ చూడాలంటేనే కొన్ని కొన్ని ఛానల్స్లో చూడబుద్ధి కావట్లేదు. ఒరే వీళ్ళు సినిమా వాళ్ళు పాట పాడుతూ ఉన్నారా, లేకపోతే క్రైస్తవులు పాట పాడుతున్నారా అర్థం కావట్లే. వాక్యం చెప్పేది దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్తా ఉన్నారా, లేకపోతే సినిమా వాళ్ళు చెప్తా ఉన్నారా అర్థం కావట్లే. గల కారణం ఏంటో తెలుసా, భక్తి చేయడం వాళ్ళకే చేత కావట్లేదు, వాళ్ళ పిల్లలతో కూడా భక్తి చేయించలేకపోతా ఉన్నారు. కానీ అబ్రహాం గురించి దేవుడే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమన్నా అంటే అబ్రహాం గురించి నాకు తెలుసు. అబ్రహాం మాత్రమే కాదు, ఆయన పిల్లలు, ఆయన కుటుంబము, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నీతి మార్గంలోనే నడవాలని అబ్రహాం వారికి బోధిస్తా ఉన్నాడు. థ్యాంక్స్ స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ పిల్లలకి నువ్వేం బోధిస్తా ఉన్నావు? చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న వయసులలోనే బూతులు మాట్లాడుతూ ఉన్నారు, చిన్న చిన్న వయసులోనే వారు సినిమా పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు అది చూసి సంబరపడిపోతున్నారు, మురిసిపోతున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బా మా అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది గారు, మా అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది, మా సినిమా పాట వస్తే చాలు ఎమ్మటి బీట్ పాడిద్దట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? భక్తి నేర్పించడానికి ఇష్టపడట్లే. ఈ రాత్రి ఒకవేళ దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమై నీ గురించి కనుక సాక్ష్యం చెప్పే పరిస్థితి వదిలైతే ఏమని చెప్తాడు ఆయన? అబ్బో నువ్వు భలే డాన్స్ నేర్పించావమ్మా మీ పిల్లకి, ఏం పాటలు, దేవుని పాటలు ఏమి రావట్లేదు, సినిమా పాటలు మాత్రం ఎమ్మటిట్టు వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసుల పిల్లలకే కాదు, విశ్వాసులకు కూడా. సీరియల్ స్టార్ట్ అవ్వగానే ముందు పాట వస్తుంది, ఆ పాట ఆమెతో పాటు ఏమో కూడా పాడిద్ది. ఎందుకయ్యా అంటే మనము దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడట్లే, దేవుని యందు నీతి కలిగిన మార్గంలో నడవడానికి ఇష్టపడట్లే, నీతి కలిగిన మార్గంలో మనము మన పిల్లలు నడవాలని ఆశపడట్లే. లోకముతో పాటు మనం కూడా పరిగెత్తాలని ఆశపడతా ఉన్నాం, లోకస్తులాగా మనం కూడా ఉండాలనుకుంటున్నాం. లోకస్తుడు ఏదైతే చేస్తా ఉన్నాడో అదే మనము కూడా చేయడానికి ఇష్టపడుతున్నాం. కనుకే ఈ రోజున భక్తి చేసేవాడు తక్కువైపోతా ఉన్నాడు, దేవుని కోసం సాక్షిగా నిలబడేవాడు తక్కువైపోతా ఉన్నాడు, దేవుని దగ్గర నుండి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకునేవాడు తక్కువైపోతా ఉన్నాడు. మనము లోకమును అనుసరించి నడుస్తున్నామా? అబ్రహాములాగా దేవుని మాటికి లోబడాలని భక్తి చేస్తున్నామా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అబ్రహాముకు ఏదో ఇచ్చాడు కాబట్టి అబ్రహాము భక్తి చేయలేదు. అప్పటికి ఇంకా కుమారులనే ఇవ్వలేదు దేవుడు. దగ్గర దగ్గర అప్పటికి 15 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు అబ్రహాము. ఇంకా ఇంకా పుడతారు ఇంకా పుట్టలేదు అప్పటికి, అయినా భక్తి చేశాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలామంది సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉంటారు స్టేజ్ మీదకి వచ్చి, అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు బాగైపోయిందని చెప్పి. ఒకవేళ బాగు కాకపోతే పరిస్థితి చెప్పండి, బాగు కాకపోతే ఏంటి పరిస్థితి? అబ్బో నా దేవుడు నిజమైన దేవుడు అని సాక్ష్యం చెప్తావు నువ్వు, నా దేవుడు ఏం చేయకపోయినా పర్లేదు, నా దేవుడు సమర్థుడు అని చెప్తావా? షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసిన తర్వాత వారు సాక్ష్యం చెప్తున్నారు రాజు దగ్గర, రాజా ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని విడిపించడానికి మా దేవుడు సమర్థుడు, ఒకవేళ నడిపించకపోయినా విడిపించకపోయినా పర్లేదు రాజా, మేమైతే ఏం చెయ్యం, ఈ ప్రతిమకు మొక్కం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీకు ఏదో చేశాడు కాబట్టి సాక్ష్యం చెప్తున్నావు, కానీ ఏమీ చేయకపోతే నువ్వు ఏమని చెప్తావు అసలు? ఏమా కొంచెం గట్టి చెప్పాలా, ఏమని చెప్తావా? లేదు అసలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ చాయిసే లేదు, ఆ ఛాన్సే లేదు. ఏదైనా చేస్తేనే చెప్పడం దిక్కు లేదు, ఇంకా చేయకపోతే చేసే ఇంకా మనం ఇంకా మాట్లాడుకోవడానికి కూడా దండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మనము చెప్పే సాక్ష్యం కాదు, కానీ దేవుడు మనతో మన గురించి చెప్పే సాక్ష్యాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఈ రాత్రి ఆయన చెప్పే సాక్ష్యం ఎదుట నువ్వు నిలబడగలుగుతావా? నీ కుటుంబాన్ని సరిగా నడిపించుకుంటుంది అనే సాక్ష్యం నీ జీవితాల్లో ఉందా? నీ పిల్లల్ని సరిగా పెంచగలిగిన మంచి తల్లి అనే సాక్ష్యం నీ దగ్గర ఉందా? నీ భర్తను రక్షించుకోగలిగిన మంచి భార్య అనే సాక్ష్యం నీ దగ్గర ఉందా? ఇక నా భార్యను రక్షించగలిగిననే ఒక భక్తి భక్తుగా నువ్వు సాక్ష్యం దేవుని దగ్గర పొందగలుగుతావా? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున సాక్ష్యం అనేది లేదు మన జీవితాల్లో. సాక్ష్యం చెప్పడం ఏంటయ్యా అంటే దేవుడు నాకు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా విచిత్రం విడ్డూరం ఏంటో తెలుసా? ఈ మధ్య కాలంలో నేను టీవీలో చూశాను, ఒక అయ్యగారు పెద్ద అయ్యగారు దైవజనుడు మంచిది,
ప్రార్థన చేశానంటే తగ్గిందట. ఒక ఆమె వచ్చి సాక్ష్యం చెప్తా ఉంది, సాక్ష్యం చెప్తుంది పిల్లగాడి గురించి. నాకు పిల్లగాడు లేకపోతే పిల్లగాడు పుట్టాడని ఎత్తుకొని సాక్ష్యం చెప్తూ, ఒక బుగ్గ మీదేమో దిష్టి చుక్క, ఒక కాలికేమో నల్లతాడు, ఒక మెల్లోనేమో ఇంకేదో గొలుసేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వచ్చి సాక్ష్యం చెప్తుంది, అయ్యో ఈ అయ్యగారు ప్రార్థన చేయంగానే నాకేమైపోయింది, బాగైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంత విశ్వాసం ఉన్నదానికి దిష్టి చుక్కెందుకో? దేవుడే బాగు చేశాడు, దేవుడే ఇచ్చాడు అని ఇంతగానో నమ్మిన దానికి ఆ నల్లతాడు ఎందుకో? ఊరికే ఈ రోజున సాక్ష్యం చెప్పమ్మా అంటే ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి చెప్పిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనివల్ల ఎవరికి ఉపయోగపడుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ దేవునికైతే పెద్ద ప్రయోజనం అయితే ఏమీ రావట్లేదు. ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకోవాలి, అది మన కుటుంబం గురించి సాక్ష్యం పొందుకోవాలి. ఒక మంచి తల్లిగా, కుమారుల కోసం ప్రార్థన చేసే ఒక తల్లిగా, కుమారులను సరిగా నడిపించే ఒక తల్లిగా, కుటుంబాన్ని సరిగా కట్టుకోగలిగిన ఒక తల్లిగా, తన యొక్క కుటుంబం అంతటికి క్షేమము కలిగజేసే ప్రార్థన జీవితం కలిగిన ఒక తల్లిగా ఈరోజున సాక్ష్యం పొందుకోవాలి. ఒక యజమానుడిగా, ఒక మంచి యజమానుడిగా, మంచి కుటుంబాన్ని నడిపించగలిగే యజమానుడిగా దేవుని దగ్గర నుండి సాక్ష్యం పొందుకోవాలా. అబ్రహాము దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకుంటున్నాడు. ఏమనయ్య అంటే, అబ్రహాము ఆయన మాత్రమే కాదు, ఆయన పిల్లలు, ఆయన ఇంటి వారందరూ కూడా ఏం చేస్తారట? ఇదే నీతి మార్గంలో నడుస్తారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అహల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మీ హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఇప్పటిదాకా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోయావా, నీ పిల్లల్ని సరైన మార్గంలో పెంచలేకపోయావా, నీ కుటుంబంలో నీ భర్తను సరైన మార్గంలో ఉంచలేకపోయావా, ఒకవేళ నీ భార్యను సరైన మార్గంలో నడిపించలేకపోయావా, ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి అయిపోయి ఏదో ఒక దారిలో అందరూ నడుచుకుంటూ పోతూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ పోతా ఉన్నారా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా లోకం వెనకాల పరిగెత్తడం మానేసి, ఇకనైనా లోక సంబంధమైన ఆచారాల వెనకాల పరిగెత్తడం మానేసి, లోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టి ఇకనైనా నీవు దేవుని యొక్క నీతి మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడి నీ పిల్లల్ని నడిపించగలిగితే ఒక రోజున దేవుడు నీ గురించి కూడా సాక్ష్యం చెప్తాడు. ఇగో పలానమ్మ గురించి నాకు తెలుసు, ఆమె మాత్రమే కాదు, ఆమె పిల్లలు, ఆమె కుటుంబం అంతా కూడా నా మార్గంలో నడవాలని తీర్మానం తీసుకుని నడిపిస్తున్నవారు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సాక్షి జీవితాన్ని కావాలని ఆశపడతా ఉన్నావా ఈ రాత్రి? అలాగున్న దేవుని దేవత సాక్ష్యం పొందుకోవాలనే ఆశ కోరిక నీ జీవితంలో ఉందా? ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సహోదరి సహోదరుడు, ఒకసారి నీ హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకో. ఇది చక్కటి అవకాశం దేవుని దగ్గర ఒక మంచి సాక్షి జీవితాన్ని పొందుకోవడానికి, ఒక మంచి కుటుంబముగా మనము దేవుణ్ణి ఆరాధించడానికి, ఒక మంచి కుటుంబముగా దేవుని దగ్గర నుంచి మెప్పు పొందుకోవడానికి. ఈ రాత్రి ఇప్పుడు ఇంతసేపు దేవుని యొక్క మాటలు విన్న తర్వాత కూడా ఒకవేళ నీవు మారకపోతే రేపటి రోజున దేవుని ఎదుట సాక్ష్యం పొందుకోవాల్సిన పరిస్థితి ఒకటి వస్తుందనే సంగతిని మాత్రం నువ్వు మర్చిపోతే ఆ రోజున అయ్యా ఈ ఒక్కసారి వదిలేయి అంటే ఆయన వదిలేయడానికి అవకాశం లేదు. అయ్యా ఈ ఒక్కసారి వదిలే, మళ్ళీ నేను ఇంకా నుంచి మంచి చేస్తాను, మంచి భక్తి చేస్తాను నేను, నువ్వు ఎంత ఏడ్చి గీబెట్టినా మరొక అవకాశం అనేది నీ జీవితంలోనికి రాదు. ఈ రాత్రి చక్కటి అవకాశం, నీ ఉద్యోగం దగ్గరకు వచ్చి ఒక మంచి తీర్మానం తీసుకొని, అయ్యా ఇక నుంచి నేను మాత్రమే కాదు నా కుటుంబాలంతా కూడా నీ మార్గంలో నడిపిస్తాను, నా పిల్లల్ని ఎలాగైనా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మాట వింటే ఓకే, వినకపోతే బెత్తం వాడాల్సిందేనట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, బెత్తం వాడని వాడు తన తండ్రికి విరోధి, కాబట్టి వాడాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది గర్వంగా పెంచుతారు పిల్లల్ని. మాకు తెలిసిన ఒక అమ్మ ఉంది, వాళ్ళ అబ్బాయి దగ్గర దగ్గర ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. ఏదైనా కొనియమంటే ఆ టయానికి కొనియకపోతే కథం, ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని పగల కొడతాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది 5,000 కానీ, 10,000 కానీ, 20,000 కానీ, అది ఎంతైనా కానీ ఆ టయానికి కొనియాలి. అంతే, కొనియకపోతే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడే. ఎందుకు అయ్యంటే ఒకటే కొడుకు అటాడికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఒక్క కొడుకు అయ్యారు, ఏం కొడతాం వాడిని, కొట్టలేము. మరి వాడేమో ఊరికే కూర్చోడు, నెలకి వచ్చేసరికి 20-30,000 రూపాయలు లాగం చేసి కూర్చుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అమ్మలారా పర్లేదు, కొట్టండి, మొత్తానికి అయితే మంచి మార్గంలో నడిపియండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నువ్వు కొట్టకపోతే, ఈ రోజున మంచి మార్గంలో నడిపించకపోతే, ఈ రోజున నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేయకపోతే రేపు ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఏడుస్తూనే ఉంటావు.
అయ్యో నా పిల్లగాడి పరిస్థితి ఇలా అయిపోయింది, అయ్యో నా పిల్ల పరిస్థితి ఇలా అయిపోయింది, నా కుటుంబం పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి రేపటి రోజున ఏడవకోకుండా ఉండాలంటే ఇది చక్కటి అవకాశం దేవుని యొక్క మార్గంలో మన పిల్లల్ని మనం నడిపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన పిల్లల్ని సరైన మార్గంలో పెంచగలిగితేనే రేపు మనం సంతోషంగా ఉండగలుగుతాం, రేపు నెమ్మది కలిగి మనం బ్రతకగలుగుతాం, రాత్రిపూట మంచిగా హాయిగా నిద్రపట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున చాలామంది తల్లిదండ్రులకు రాత్రి నిద్ర పట్టట్లే. పిల్లగాడు ఎప్పుడు వస్తున్నాడు 12 గంటకి, వాడు తాగొస్తాడో మామూలుగా వస్తాడో తెలియదు. తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, ఇగొస్తాడు, వాడు ఎట్ట వస్తాడో తెలియదు. ఇక వాడు తాగొస్తే ఇక ఆ రోజంతా కూడా ఇంట్లో మంచి భజన కార్యక్రమం స్టార్ట్ అయితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మన పిల్లల్ని సరిగా మనం పెంచకపోతే రేపటి రోజున నీవు మాత్రమే కాదు దేవుని నామానికి కూడా అవమానం తెచ్చిందని అవుతావు. ఎందుకయ్యా అంటే లోకస్తులు నిన్ను నన్ను చూస్తూ ఉంటారు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటారు, నువ్వు ఎలా భక్తి చేస్తున్నావో చూస్తూ ఉంటారు, నీ కుటుంబ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటారు. చీకటిలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు, దేవుని ఎరగక ముందు ఎవరు ఆలోచన చేయరు వాళ్ళ గురించి. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామని తెలిసిద్దో ప్రతి వాడు మన గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు, ఎటు పోతుంది రా ఏమని. మన ఇంటికి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటారు, ఎలా వచ్చింది రా ఏమని. ఇంట్లో కూడా మనం గుసగుస మాట్లాడుకునేది కూడా వాడు చెవులు పెట్టి అంటాడు. ఎందుకయ్యా అంటే మనం ఎక్కడికి వచ్చాం, వెలుగులోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చీకట్లో ఉన్నప్పుడు ఎవరికి కనపడదు కాబట్టి ఎవడు పట్టించుకోడు, కానీ వెలుగులోనికి వస్తే మనం ఏం చేసినా ఏమవుతుంది అందరికీ స్పష్టంగా కనపడింది కనుక ప్రతివాడు మనల్నే చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో అబ్రహాము ఒక సాక్ష్యం పొందుకున్నాడు. దేని గురించి అయ్యా అంటే ఇంకా పుట్టబోయే వాడి గురించి, ఇంకా పుట్టని వాడి గురించి కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. అబ్రహాము తన యొక్క పిల్లలకి వారి కుటుంబానికి ఈ నీతి మార్గంలోనే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి అలాగున్న నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలుగుతాడా? ఒకసారి నీ హృదయాంతరంగాల్ని పరిశీలన చేసుకో. ఈ రాత్రి నిజంగా నా దేవుడు నా గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు ఇలా ఖచ్చితంగా చెప్పగలుగుతాడు అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా ఈ రాత్రి కాల సమయంలో? ఒకసారి నీ యొక్క హృదయాంతరంగాల్ని పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలోనైనా సరే మనం ఒక తీర్మానం తీసుకోగలిగి మన కుటుంబాన్ని చక్కగా నడిపించగలిగితే అది మన అందరి జీవితాలకు ఆశీర్వాదం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా సమయాలు మొదటి గ్రంథము 13:13-14 భాగం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాను, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకనుకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. ఇక్కడ సమయాలు మాట్లాడుతూ చెప్తున్న మాట సౌలు గురించి, సౌలు దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమనయ్యా అంటే సౌలు, నీవు దేవుని మాట వినలేదు, అయితే దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకణ్ణి ఆయన కనుగొన్నాడు, ఆ వాణ్ణి రాజుగా నియమించబోతా ఉన్నాడని చెప్పి దావీదు గురించి ఇక్కడ సమూయేలు సౌలు దగ్గర సాక్షి చెప్తా ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 13:22 భాగాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్, సాక్ష్యం ఏంటిది అంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు అని చెప్పి దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం, అప్పటికి దావీదు ఇంకా రాజు కాలేదు. గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతా ఉన్న దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ అంటా ఉన్న మాట ఏంటి అంటే, నాలాంటి మనసు కలిగిన వాడు, నా చిత్తము నెరిగిన మనసు కలిగిన వాడిని నేను కనుగొన్నాను, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు, అతడు నా మనసును ఎరిగిన వాడు, నాకు ఇష్టమైన మనుష్యుడు అని చెప్పి దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రాజై పరిపాలన చేసింది లేదు, మనుషుల్ని దేవుని వైపు నడిపించింది లేదు, లేకపోతే అక్కడ ఒక రాజు మందిరం కట్టింది లేదు, అక్కడ ఒక చర్చి కట్టి అక్కడ ఏదైనా ఏర్పాటు చేసింది ఏమీ లేదు దావీదు. ఇంకా దావీదు బాలుడిగా ఉండగా
దావీదు ఇంకా గొర్రెలు కాసుకునేవాడిగా ఉండగా దావీదుని గురించి దేవుడు చెప్తున్న మాట, దావీదు నా చిత్తానుసారమైన మనుష్యుడు. అదేం స్తోత్రం, హల్లెలూయా, నా ఉద్దేశములన్నీ కూడా దావీదు ద్వారా నెరవేర్చబడతాయి అని చెప్పి దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉండాడు. ఇంత చిన్న వయసులో దావీదు గురించి అంతగా దేవునికి తెలిసింది ఏంటి? సరే రాజును చేస్తే పరిపాలన చేస్తా ఉన్నాడు కదా అబ్బా, మంచి రాజురా అని చెప్పుకోవచ్చు. లేకపోతే యుద్ధం చేసి గొలియాతుని చంపొచ్చుంటే అబ్బా దావీదు శూరుడు వీరుడు ధీరుడు కాబట్టి దావీదు మంచోడు నా మాటలు నెరవేరుస్తాడని చెప్పొచ్చు. లేకపోతే దావీదు దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు గార్చి పశ్చాత్తాపడిన తర్వాత మంచోడ్రా బాబు అని చెప్పి తర్వాతైనా సర్టిఫికెట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమీ జరగని సమయంలోనే దావీదు గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటిదయ్యా అంటే, అతడు నా మనస్సును ఎరిగిన వాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అతడు నా ఉద్దేశములన్నీ కూడా తెలుసుకున్నవాడు. నా మనసులో నేను ఏమనుకుంటానో అది దావీదుకు తెలిసిపోతుంది. నా మనసు ఎరిగిన వాడు దావీదు అంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతగా దావీదు దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఇంతగా దావీదుని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటిదయ్యా అంటే, దావీదుకి ఒక విషయం మాత్రమే తెలుసు. అది ఏంటిదయ్యా అంటే, దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు సంతోషపడతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తే కొంచెం గట్టి చెప్పాలమ్మా, అందరు గట్టిగా చెప్పండి. ఏం చేస్తే దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు ఏం చేస్తాడు, సంతోషపడతాడనే సంగతి దావీదుకు తెలుసు. అందుకని యెషయా గ్రంథం 43:21 అంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆయన నిమిత్తము దేవుడు నిర్మించుకున్న మనుషులు ఆయనను స్తుతించాలని దాని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉద్దేశం ఎవరికి తెలిసింది? దావీదుకు తెలిసింది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఎవరినైతే తయారు చేశానో వాళ్ళు నన్ను స్తుతించాలి అనేది దేవుని ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశమును ఎరిగిన వాడు దావీదు దేవునికి కనపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా గొర్రెలు కాసుకునే సమయంలోనే, ఇంకా ఆ యొక్క అడవిలో అరణ్యంలో బ్రతుకుతున్న సమయంలోనే ఒక విచిత్రమైన వాయిద్యాన్ని కనిపెట్టి అక్కడ పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. 23 భాగాన్ని మనం చూస్తే అక్కడ కాపరి ఆయన గొర్రెలు కాసుకున్న సమయంలో దావీదు కీర్తన రాస్తా ఉన్నాడు, యెహోవా నా కాపరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాధలో ఉండి సౌలు చేత పీడించబడుతూ అరణ్యంలో ప్రయాణమైపోయి గృహాల్లో బ్రతుకుతున్న దినాల్లో అనేకమైన కీర్తనల గ్రంథం రాశాడు. ఆయన 150 కీర్తనలో 76 కీర్తనలు దావీదే రాశాడు. ఎందుకంటే దేవుణ్ణి స్తుతిస్తే ఎంత మంచి జరిగిందో దావీదుకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు చూడడానికి అందంగా ఉంటాడు. దావీదు మంచి జ్ఞానం కలిగిన వాడు. దావీదు మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు. దావీదు బలాఢ్యుడు అని చెప్పి సౌలు దగ్గర ఒక ఆయన సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు 16 మనం పరిశీలన చేస్తే 16:17 మా ఏలినవాడైన 18 చదువుకుందామా. మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడనగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు గురించి సౌలు దగ్గర ఒక సైనికుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమనయ్యా అంటే, అతడు మంచి శూరుడు, చమత్కారముగా వాయిద్యం వాయించేవాడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. వీళ్ళు బయట చూసి చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు చూడ్డానికి అందంగా కనపడుతున్నాడు కాబట్టి అందమైన వాడని చెప్పాడు. యుద్ధం చేస్తున్న సంగతులు, ఆ యొక్క సింహముడు చీల్చిన సంగతి, ఆ యొక్క ఎలుగు బంటిని చీల్చిన సంగతి తెలిసిన వాడు గనుక శూరుడు అని చెప్తా ఉన్నాడు. దావీదు చమత్కారంగా వాయించితే విన్నవాడు గనుక ఆయన చమత్కారంగా వాయించగలడు అని చెప్తా ఉన్నాడు. దావీదు యొక్క మాటలు విన్నాడు గనుక ఎంత జ్ఞానం కలిగిన వాడో ఆ మాటలు చూసి చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా లోకంలో చాలా మంది కూడా ఈ బయట విషయాల గురించి మాట్లాడుకుంటారు, లోపల విషయాల గురించి మాట్లాడుకోరు. బయటికి కనపడే దాని గురించే మాట్లాడుతూ ఉంటారు, బయటికి మనకి ఏదైతే అర్థమైతే దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అయితే మనసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులేమో బాహ్య స్వరూపం గురించి మాట్లాడుకుంటూ దావీదు మంచివాడని సర్టిఫికెట్ ఇస్తే దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దావీదు నా హృదయాన్ని ఎరిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన అందాన్ని చూసి గర్వించిన వాడు కాడు, తనకు ఉన్న బలమును చూసి గర్వించిన వాడు కాడు, ఆయన సింహమును చీల్చివేసిన ఎలుగు బంటిని చీల్చివేసిన గర్వించిన వాడు కాడు, తన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నవాడు కాడు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తా ఉండగా దావీదు చెప్పిన మాట ఏడుదో తెలుసా? అయ్యా, ఇక నేను సింహములను చీల్చాను, వెలుగు బంటను చీల్చాను, అప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇప్పుడు కూడా యుద్ధము
చేయగలను యెహోవాదే అన్నాడు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. నేను చేయగలను, నేను సూర్యుణ్ణి, నేను దేవుణ్ణి, నాకు అన్ని తెలుసు అని చెప్పి గర్వించిన వాడు కాదు. దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతించిన వాడు దావీదు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నవాడు, ఇన్ని చేసిన ఇవన్నీ దేవుని ద్వారానే చేశానని తను తాను తగ్గించుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నవాడు దావీదు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. ఈరోజు నా చాలామంది దేవుని యొక్క మందిరాల్లోనికి వస్తూ ఉంటారు, లేకపోతే ఇలా ప్రార్థన దగ్గరికి వస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటే కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది కొట్టరాసులు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. నాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే వెనకాల కుర్చీలు వేయడం దండగనేది నా అభిప్రాయం. కింద కూర్చున్నవాడైనా ఎప్పుడో ఒకప్పుడు చప్పట్లు కొడతాడు, కానీ వెనకాల కూర్చున్న వాళ్ళకి అస్సలు చెమ కొట్టినట్టు కూడా ఉండదు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. దావీదు రూపశట ఎవరట అంటే అందగాడు. అందగాడైనా సరే దేవుని యొక్క మందస్సము దావీదు పురంలోనికి వస్తుందనే సంగతి తెలియగానే అందం గురించి ఆలోచన చేయలేదు, రాజనే సంగతి గురించి ఆలోచన చేయలేదు, యూరుడు సూర్యుడు అనే దాని గురించి ఆలోచన చేయలేదు. దేవుని మందసం ఎదుట ఏం చేస్తా ఉన్నట ఎగురుతా ఉన్నాడట. దేనికి స్తోత్రం? హల్లెలూయా. చూసే వాళ్ళకి ఏంట్రా బాబు ఇలా చేస్తున్నాడని అనుకుంటున్నారు, కానీ దావీదు మాత్రం వాళ్ళెవ్వరి గురించి పట్టించుకోవట్లేదు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేవాళ్ళు, లేకపోతే ఇలా మీటింగ్లకు వచ్చేవాళ్ళు పక్కన నుండి పట్టించుకుంటారు బాగా. దేనికి స్తోత్రం? హల్లెలూయా. ఆయన కొడుతున్నాడా? అయితే ఓకే, నేను కూడా కొట్టచ్చు. ఆయన చేతులు పైకెత్తాడా? ఓకే, నేను కూడా చేతులు పైకెత్తచ్చు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. ఆయన కళ్ళు మూసుకున్నాడా? ఓకే, నేను కూడా కళ్ళు మూసుకోవచ్చు. పక్కన వాడు చేయకపోతే ఈడు చేయడు. ఎందుకయ్యంటే ప్రెస్టేజ్, ఏమా ప్రెస్టేజ్ అన్నమాట. పక్కన వాడు చేయకపోతే నేను చేస్తే బాగోదురా, నన్ను షీప్ అనుకుంటారు. అంటే ఇక్కడ స్తుతించేవాడు గొప్పవాడు అనుకోవట్లే, స్తుతించకోకుండా కూర్చునేటవాడు గొప్పవాడు అనుకుంటున్నారు జనాలు. దేవుని ఆరాధించేవాడు గొప్పవాడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యెహోవాను స్తుతించుట శోభస్కరం అంట అది. దేనికి స్తోత్రం? హల్లెలూయా. శోభస్కరం అనగా అందమైనది. అందమైన పని చేయకుండా పనికి మాలిన పని చేసేవాడు కూడా ఇది గొప్ప అనుకుంటాడు అసలు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వచ్చాం? దేవుని స్తుతించడానికే వచ్చాం. వచ్చిన పనే సరిగ్గా చేయకపోతే ఇక మరి వచ్చేందుకు మనం దండగా. దావీదు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, దావీదు నా హృదయాన్ని ఎరిగిన వాడు. అన్ని సమయాల్లో కూడా దావీదు నన్ను స్తుతించేవాడు, దావీదు నన్ను గెలపరిచేవాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దావీదట దేవుణ్ణి స్తుతించడానికి ఒక టీముని కూడా ఏర్పాటు చేసినాడట. దేనికి స్తోత్రం? హల్లెలూయా. నెహెమియా గ్రంథము 12:24 చూస్తే ఇక్కడ అంటాడు, దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతు చొప్పున నిర్ణయింపబడెను. దేనికి స్తోత్రం? హల్లెలూయా. దావీదు ఒక్కడే స్తుతించేవాడు కాడు, ఆయన రాజైన తర్వాత చేసిన పని ఏంటిది అంటే ఆయన అంతఃపురంలోనికి అనగా దావీదు పురంలోనికి దేవుడి యొక్క మందస్సాన్ని తీసుకుని వచ్చాడు. దావీదు యొక్క మందస్సం వస్తూ ఉండగా అడుగు తీసి అడిగేస్తా ఉండగా బలు అర్పిస్తూ అక్కడ ఆనందముతో దేవుని యొక్క మందస్సము ఎదుట నాట్యమాడుతూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అలా స్తుతించి ఆయన మాత్రమే ఆనందించడం కాదు, కానీ ఆయన తర్వాత వచ్చే వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలని ఆయన ఆజ్ఞాపించి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసి పాటలు పాడే ఒక టీమును తయారు చేశాడు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. వాళ్ళ పని ఏంటో తెలుసా? వాళ్ళ పని ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి పాటలు పాడడం. వాళ్ళ వంతట అది, అందరికి వంతులేసి పాటలు పాడడానికి ఏర్పాటు చేశాడు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. ఆయన ఒక్కడే చేసింది కాదు, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి వాడు కూడా అలా స్తుతించాలని ఆయన ఏర్పాటు చేశాడు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. 2 దినవృత్తాంతంలో 29:26 మనం పరిశీలన చేస్తే దావీదట వింత వింత వాయిద్యాలు తయారు చేశాడట. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. చాలు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. దావీదు వింత వింత వాయిద్యాలు ఏర్పాటు చేసి ఆ వాయిద్యాలు వాయించడానికి కూడా మనుషులను ఏర్పాటు చేశాడట. ఎందుకయ్యా ఇదంతా అంటే దేవుణ్ణి స్తుతించుట మంచిది. దేనికి స్తోత్రం? హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడం మంచిది, ఆయన్ని గణపరచడం మంచిది, ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేయడం మంచిది, ఆయన సన్నిధిలో ఉత్సహించడం మంచిదని దావీదు ఎరిగిన వాడు. కనుక ఆయన మాత్రమే చేయడం కాదు,
ఆయనతో పాటు ఎవరు చెప్పిస్తున్నాడట, ఒక టీంని ఏర్పాటు చేశాడు, పాటలు పాడే ఒక క్వైర్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్వైర్ వాళ్ళు ఎప్పుడు వచ్చి ఏం చేసేవారు, దేవుని ఎదుట పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. సంగీతం వాయించే వాళ్ళని ఏర్పాటు చేశాడు, వారందరూ వచ్చి ఏం చేసేవారట, సంగీతం వాయిస్తూ ఉండేవాళ్ళట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒక్క చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూసిఫర్ దేవుని యొక్క సముఖంలో దేవుణ్ణి ఆరాధించే నాయకుడిగా, వాని యొక్క సేనలన్నీ దేవుణ్ణి ఆరాధించేవారిగా పరలోకంలో ఉన్న సమయంలో వాడు గర్వించి అక్కడ నుండి త్రోసివేయబడ్డ సంగతి చాలా సందర్భాల్లో మనం విన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో నీవు నేను దేవుని యొక్క సముఖములో చేరి ఆరాధించే గుంపుగా తయారవ్వాలనే ఉద్దేశంతో దేవుడు మనలను మరలా తయారు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తుతిని ఏం చేయాలి, ప్రచురపరచాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎక్కడైతే ఆరాధన తక్కువైపోయిందో ఆ సమయంలో అదే స్థానంలోనికి మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలడం కోసమే మనలను దేవుడు తయారు చేసి మనలను ఆయన సముఖంలో నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అందుకని యేషన్ గారి పాటలో ఒక పాట ఉంటుంది, వీణలు వాయించు వైణికులతో నూతన గీతము నే పాడేదా. అంటే మనము మరలా ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన తక్కువైపోయిందో ఆ ఆరాధన ఫుల్ఫిల్ చేయడానికి, మరలా దాన్ని సమకూర్చడానికి దేవుని చేత మనము ఏర్పాటు చేయబడ్డవారు మనం. అందుకని ఈ రాత్రికాల సమయంలో మనము సరిగా ఆరాధించకపోతే, మనము దేవుని ఆరాధించడానికి నిర్లక్ష్యం చేస్తే, మన హృదయపూర్వకంగా గనక మనం ఆరాధన చేయకపోతే మన వల్ల దేవునికి ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాటలు పాడేవాడిని ఏర్పాటు చేశాడు దావీదు, వాయిద్యాలు వాయించే వాడిని కూడా ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాటలు పాడడం, ఆరాధించడం దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్న విషయం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం, మన ప్రార్థనలు దేవుడు ఆలకించేవాడు, మన ప్రార్థన ధూపంలాగా పరలోకానికి వెళ్ళిపోతాడట, దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఆయన తగిన సహాయం మనకి చేస్తాడు, ఇవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని గణపరుస్తామో, ఆయనే ఆకాశంలో నుండి మన మధ్యలోనికి దిగి వస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆరాధనలో అంత శక్తి, దేవుని సింహాసనం మీద కూర్చొని ఇవ్వదు. ఆయన కెరూబుల మధ్యలో ఆయన స్తుతించబడుతున్న వాడిగా ఉన్నప్పటికీ ఆ స్తుతిని వదిలిపెట్టి మనము స్తుతిస్తుండగా, అయ్యో నా బిడ్డలు స్తుతిస్తున్నారు, అయ్యో నా బిడ్డలు నా కోసం ఒక స్తుతి సింహాసనాన్ని ఏర్పాటు చేశారని ఆయన అతి పరిశుద్ధమైన సింహాసనాన్ని విడిచిపెట్టి అక్కడ ఉండడము భాగ్యం అని ఎంచుకోక ఆయన మన స్తుతుల మీద ఉండడానికి ఇష్టపడిన వాడై ఆయన మన మధ్యలోనికి వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లాంటి స్తుతి ద్వారా ఆశీర్వాదం ఉందన్న సంగతి దావీదు ఎరిగిన వాడు గనుక దావీదు యొక్క జీవితంలో దేవుణ్ణి స్తుతించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గొర్రెలు కాసుకునేవాడిగా ఉన్నప్పుడు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు, రాజుగా ఉండి సింహాసనం మీద కూర్చున్న తర్వాత కూడా దేవుని ఆరాధన చేయడం మాత్రం మర్చిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది కొత్తలో దేవుని ఆరాధించడానికి బాగానే ఇష్టపడతారు, దేవుని దగ్గరకు వస్తారు, ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, లేకపోతే ఇంకేదైనా కలిసి వచ్చిందనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఉన్నత స్థానంలోనికి వెళ్ళిపోయారు అనుకోండి, అమ్మో మేమిగా ఆరాధించకూడదురా నాయన అన్నట్టుగా వారు మంచిగా హాయిగా కుర్చీలను కూర్చుంటారు, కానీ ఆరాధించట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందున్న ఆరాధన, ముందుంటున్న భక్తి, ముందుంటున్న ఆ యొక్క దేవుని స్తుతించాలనే ఒక ఆలోచన, ఆశ, తృష్ణ అనేది 4 రోజుల తర్వాత కనుమరుగైపోతా ఉంది చాలా మంది జీవితాల్లో. ఒక స్థానం ఇస్తే ఇంకా మనం తగ్గించుకొని దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తే ఇంకా మనల్ని మనం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంత అయితే తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చాలామంది కొద్దిగా కొంచెం ఒక అడుగు ఒక మెట్టు పైకి ఎక్కించగలని చాలిగా, దేవుడు నాకేం అవసరం లేదు అనుకుని, దేవుడిని స్తుతించకపోయినా పర్లేదు అనుకుని ఆ మెట్టు మీదే జీవితాంతం గడిపే వాళ్ళు ఉన్నారు చాలామంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను నడిపించాలని ఆశపడతా ఉన్నా చాలామంది ఆ స్థానంలోనికి రావడానికి ఇష్టపడట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు గొర్రెలు కాసుకునేవాడిగా ఉండగా దావీదును దేవుడు ఆశీర్వదించి సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడిగా ప్రమోషన్ ఇచ్చాడు. ఆయుధాలు మోసేవాడిగా ఉన్న దావీదు
కొంతకాలానికి సౌలు యొక్క సైన్యంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించే ఒక నాయకుడిగా తయారయ్యాడు. సైన్యములో అలాగున ఉంటా ఉన్న సమయంలోనే దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటేసారి రాజుని చేయలే, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టులోనికి తీసుకునెళ్ళి దావీదును రాజుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ ఒక మెట్టు ఎక్కిన తర్వాత నువ్వు ఆరాధించడం మానేస్తున్నావేమో, ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇక దేవుడు వద్దులేని అనుకుంటున్నావేమో, ఒక మెట్టు ఎక్కిన తర్వాత చర్చికి రావడం మానేస్తున్నావేమో, ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇక వద్దులేని అనుకుంటున్నామేమో, ఏదో బాగైపోయిన తర్వాత, ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత, ఏదో సహాయం వచ్చిన తర్వాత ఇక జాలేని అనుకొని ఆ మెట్టు మీద ఓడిపోతున్నావేమో, దేవుడు దానికంటే గొప్పది ఇవ్వడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అంతకంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను నడిపించాలని, నిన్ను స్థిరపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. నువ్వేంట్రా బాబు అంటే ఒక మెట్టెక్కి ఇక జాలి అనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అలా అనుకోలే, అందుకని దేవుడు అంచెలంచెలుగా దావీదును రాజుగా చేశాడు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి సన్నిధిలోనికి వస్తున్న నీ జీవితంలో, దేవునికి సన్నిధిలోనికి వెళ్తున్న నీ జీవితంలో నీవు ఏ స్థానంలో ఉంటా ఉన్నావు? దేవునికి సన్నిధిలో అలా కూర్చొని వెళ్ళిపోయే పరిస్థితుల్లోనే ఉన్నావా, లేకపోతే దేవుని కోసం ఆరాధికుడిగా నువ్వు తయారవ్వగలుగుతున్నావా? ఒకసారి నీ జీవితాలను పరిశీలన చేసుకోవాలి. నీ బలమును దేవునికి ఇవ్వకపోతే ఆయన బలము నిన్ను ఆవరించదు అనే సంగతిని ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు నీవు బలహీనుడు అవుతావో అప్పుడే దేవుని చేత నువ్వు బలవంతుడు అవుతావు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి ఎలా అయితే వచ్చి అలాగే వెళ్ళిపోతున్నావో, అంటే నీవు దేవుని యొక్క బలాన్ని పొందుకోవట్లేదు. ఇంకా నీవు బలహీనుడు అయినప్పుడే దేవుని యొక్క బలము నిన్ను ఆవరిస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి నీ బలం ఇస్తున్నావా? దేవునికి నీ స్వరం ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించగలుగుతున్నావా? దేవునికి సన్నిధిలోనికి క్రమంగా రాగలుగుతున్నావా? దావీదు యొక్క ఆశ అంతా ఏంటో తెలుసా? అయ్యా, నా జీవిత కాలం అంతా చిరకాలము నా దేవుని యొక్క సన్నిధిలో నేనేం చేస్తాను? నివాసం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దావీదు యొక్క కోరిక. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులాగా ఉంటానంటున్నాడు దావీదు. ఈరోజున నీ ఆశ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ కోరిక ఏంటి? దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్న నీ జీవితంలో నీ ఉద్దేశం ఏంటి? ఈ రాత్రికాల సమయంలో ఏ ఉద్దేశం లేకోకుండా ఏదో వచ్చి వెళ్ళిపోతున్న గుంపులో ఉన్నవేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వచ్చి వెళ్ళిపోయే గుంపులో ఉండకూడదు. దేవుని కోసం పనికొచ్చే ఒక గుంపులో నువ్వు ఉండాలి. పాటలు పాడే గుంపు కావచ్చు, వాయిద్యం వాయించే గుంపు కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే గుంపు కావచ్చు, ఏదో ఒక గుంపులో అయితే నువ్వు ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఊరికనే వచ్చిపోయే గుంపులో వద్దు. ఊరికనే వచ్చిపోతే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అయినా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆరాధిస్తుండగా అది నీకు ఎంతో శుభస్కరమైన సంగతిని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. రాత్రికాల సమయంలో అలాగున దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయన ఆరాధించగలుగుతున్నావా? ఒకసారి నీ హృదయాంతరంగా నువ్వు పరిశీలన చేసుకో. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి అలాగున నువ్వు ఆయన గణపరచగలుగుతున్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. మనం దేవుని మయంపరచడానికి ఉన్నాం, ఎవరినో ఎంటర్టైన్ చేయడానికి కాదు. ఇక్కడ దేవునికి స్తోత్ర, హల్లెలూయా. హల్లెలూయా. దావీదు వాయిద్యం ఎలా వాయిస్తాడట? చమత్కారముగా వాయించేవాడట. కానీ ఆ చమత్కారాన్ని చూసి దావీదు పొంగిపోయిన వాడు కాడు. వింత వింత వాయిద్యాలు తయారు చేయించి ఆరాధిస్తూ ఉన్నాడు. అయినా ఆ వింత వింత వాయిద్యాల గురించి ఆయన గర్వించిన వాడు కాడు. మంచి అందగాడు, జ్ఞానం కలిగిన వాడు సూర్యుడు, అయినా ఆయన గర్వించిన వాడు కాడు. దేవుని యొక్క సన్నిధిలో లోబడి దేవుణ్ణి ఆరాధించిన వాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమనయ్యా అంటే, దావీదు నా యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు, నా తలంపులన్నీ నా ఉద్దేశాలన్నీ కూడా దావీదులో నెరవేరుతాయి అని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దావీదు గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే నీ గురించి ఏమని సాక్ష్యం చెప్తాడు? అబ్బా, మనోడు బాగా మంచి పాట పాడతాడు, ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధన చేస్తాడని సాక్ష్యం చెప్తాడా? లేకపోతే తను తాను తగ్గించుకొని నా సన్నిధిలో నన్ను ఆరాధించడం మీదే మనసును నిలిపిన వాడు అని చెప్పి సాక్ష్యం చెప్పగలుగుతాడే? మనుషుల మెప్పు కోసం కాదు, దైవజనుల మెప్పు కోసం కాదు, లేకపోతే సంఘ పెద్దల మెప్పు కోసం కాదు, కేవలం నా కోసమే పనిచేసేవాడరా బాబు అని చెప్పి దేవుడు ఏమైనా సాక్ష్యం చెప్పగలుగుతాడే? ఒకసారి మన యొక్క హృదయాంతరంగాల్ని పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా.
దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమనయ్యా అంటే, దావీదు నా హృదయాన్ని ఎరిగినవాడు, నా యొక్క ఉద్దేశాలు తెలుసు దావీదుకి. దావీదు చిన్ననాటి నుండి తను రాజుగైనా దేవుని ఆరాధించడం మాత్రం మర్చిపోయినవాడు కాడు, దేవుని విడిచి తిరిగినవాడు కాడు. ఒక చిన్న తప్పు చేసి ఎంత బాధపడతా ఉన్నాడు, ఎంత కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఎంత ఏడుస్తూ ఉన్నాడు, తన పరుపు తేలిపోయేంతగా రాత్రి వేళలో కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, నీ రక్షణ ఆనందం నా యుద్ధ నుండి దూరం చేయమాకు. దావీదు దేవుని యొక్క సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతానో బతికని, దేవుడు నన్ను ఎక్కడ త్రోసేస్తాడోనని కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా నీ రక్షణ ఆనందం నా యుద్ధ నుండి తీసేయద్దయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎన్ని ఆదివారాలు మిస్ అయినా మనకు అలాంటి బాధ వస్తుందా? ఏ ఆదివారం మిస్ అయిపోయినా అయ్యా నీ సన్నిధికి నేను రాలేకపోయానయ్యా అని ఏ రోజైనా ఏడ్చావా? ఏమా థ్యాంక్స్ స్తోత్ర హల్లెలూయా. ఏ రోజైనా దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేకపోయానని చెప్పి బాధపడి దేవుని యొక్క పాదాల శ్రద్ధకి చేరి అయ్యా నన్ను క్షమించయ్యా, ఇంకా నేను ఈ అవకాశాలు నేను పోగొట్టుకోను, ఖచ్చితంగా ఇక నుంచి నమ్మకంగా వెళ్తాను ప్రభు అని చెప్పి ఏ రోజైనా దేవుని దగ్గర ఏడ్చిన అనుభవం ఉందా? దావీదు ఒక్క తప్పు చేసినందుకు పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయ్యా నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు నాయన, నీ రక్షణ ఆనందం నా దగ్గర నుండి దూరం చేయొద్దు ప్రభువ, నీ సన్నిధి నాకు కావాలి, నన్ను శుద్ధి చేయి, హిమం కంటే తెల్లగా నన్ను మార్చు, నన్ను ఏదైనా చేయి కానీ నీ సన్నిధుల నుండి మాత్రం నన్ను దూరం చేయొద్దు. దావీదు యొక్క ఆశ అది. దావీదు దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నవాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం కూడా మనసు లేనివాడు దావీదు. ఈ రాత్రికాల సమయంలో నీ మనసు ఎలా ఉంది? దేవుని ఆరాధించే విషయంలో, దేవుని యొక్క సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో నీ ఆలోచన ఎలా ఉంది? నీ ఉద్దేశం ఎలా ఉంది? ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాంతరంగాలు పరిశీలన చేసుకోవాలి. ఆరాధించడానికి వస్తున్న నీవు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నావా, లేకపోతే నీకున్న తలాంతులను బయటికి చూపించుకోవడానికి గొప్ప కోసమో ఘనత కోసమో చేస్తున్నావా? ఒకసారి మన హృదయాంతరంగాలు పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దావీదులాగా గనక నీవు మనస్సు నిలపగలిగితే, దేవుని స్తుతించడం కోసం నీవు నిజముగా ఆరాటపడగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల కంటే మెరుగైన స్థితిగతుల్లో నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉండు, ఈ స్థితిలోనే నువ్వు ఎప్పుడు ఇక ఉండవు. ఖచ్చితంగా దీనికంటే ఉన్నతమైన స్థానంలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు, ఇంతకంటే ఎక్కువగానే దేవుడు నిన్ను చేస్తాడు. దేవుణ్ణి ఆరాధించడానికి మనస్సు కావాలి మనకి, దేవుణ్ణి ఆరాధించడానికి ఆ హృదయం అనేది కావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి మనసు ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి పరచడానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన కూడా మనస్సు కలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అలాగున దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు ఆరాటపడగలిగిన స్థితిగతులు కలిగిన దానిగా నువ్వు ఉండడానికి ఇష్టపడతా ఉన్నావా? అలాగున ఆరాధించాలి అనే ఆశ కలిగిన వాడిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ రాత్రి ఒకసారి నీ యొక్క హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకో. ఆయన నిన్ను అభివృద్ధి పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దావీదులాగా అంచెలంచెలుగా నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే దావీదులాగా దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ఆయన కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి నీ యొక్క హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకో. దేవుని యొక్క లేఖన భాగం నుండి ఇంకొక భక్తుని నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 9:23. ఆజ్ఞ బయలుదేరెను కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. చాలు, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ గాబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న మాట, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరెను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించావో ఆ ప్రార్థన ప్రారంభించిన నాడే దేవునికి నీవు బాగా ఇష్టమైన వాడివి, బహుప్రియుడవు గనుక ఆయన నీ దగ్గరికి నన్ను పంపించాడు అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దానియేలు దేవునికి ఇష్టమైన లేకపోతే ప్రియమైన వాడని
గాబ్రియల్ ద్వారా సాక్ష్యం చెప్పబడతా ఉన్నవాడు. థ్యాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రియమైన వాడు దానియేలు అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దానియేలులో లోపమేమీ లేదట. ఆయన శత్రువులు మాట్లాడుకుంటా ఉన్నారు, దానియేలు అంటే గిట్టని వాళ్ళు. దానియేలు ఎప్పుడు పాడైపోతాడా, ఎప్పుడు చచ్చిపోతాడా, ఆడి స్థానంలోనికి మనం ఎప్పుడు వెళ్తామని చెప్పి ఆరాట పడుతున్న వాళ్ళు దానియేలు గురించి సాక్ష్యం చెప్తున్న మాట. దానియేలు గ్రంథం 6:5 అంటాడు, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి చుండిరిగా దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శత్రువులు దానియేలు గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఏమన్నాయి అంటే, దానియేలులో మనం ఏం కనిపెట్టలేము, లోపం ఏమీ కనిపెట్టలేము. దానియేలు చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయనలో తప్పులు ఎదగాలంటే, ఏదైనా లోపం కనిపెట్టి మనం చూడాలనుకుంటే ఏ లోపం కూడా కనపడదు. ఏదైనా లోపం ఉందయ్యా అంటే అది దేవుని విషయంలో తప్ప మరి ఇంకా ఏ విషయంలోనూ లేదు అని చెప్పారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలుకున్న లోపం ఏంటో తెలుసా, దేవుని యొక్క మాటే వినేవాడు తప్ప ఇంకా ఎవరి మాట వినేవాడు కాడు. ఇప్పుడు వీళ్ళకి దానియేలులో లోపం కనపడకపోయేసరికల్లా దానియేలుకున్న ఒకే ఒక బలహీనత దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సన్నిధిలో ఉండడం, దేవునికి ప్రార్థన చేయడమే కనుక అదే లోపాన్ని ఏర్పాటు చేసుకొని దానియేల్ని ఏ విధంగానైనా సరే రోజు నుండి దూరం చేయాలని వారు ప్రయత్నం చేశారు. అవన్నీ సంగతులు కూడా మనకు తెలిసినవే కనుక వాటన్నిటి గురించి నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దానియేలు గ్రంథం 1:8 భాగాన్ని మనం చదువుకుందాం. రాజు పూజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాజు దగ్గర భోజనం వడ్డించడానికి, రాజు భోజనపు బల్లా దగ్గర పనిచేయడానికి మంచి యవనస్తులను ఏర్పాటు చేసుకుని ఆ యూదా నుండి బానిసలుగా తీసుకొని రాబడిన వారిని రాజు సముఖములో ఈ యొక్క పనికి కొంతమంది యవనస్తులను నియమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యవనస్తులందరూ కూడా యూదులే అనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యూదా యవనస్తులందరినీ ఏర్పాటు చేసుకొని రాజు భోజనపు బల్లా దగ్గర రాజుకు పరిచర్య చేసే పనిలో నియమించిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తున్నారయ్య అంటే, రాజు భోజనం చేసి వెళ్ళిపోతా ఉన్నాడు, మిగిలిన భోజనాన్ని అక్కడున్న యవనస్తులు తింటా ఉన్నారు. రాజు మిగిలేసిన ఆహారం కావచ్చు, రాజు మిగిలించిన ద్రాక్ష రసం కావచ్చు, రాజు ఏదైతే తింటా ఉన్నాడో ఆ మిగిలిపోయిన భోజన పదార్థాలన్నీ కూడా మిగిలిన వారందరూ కూడా తింటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దానియేలు ఒక్కడే నేను వాటి ద్వారా అపవిత్రుని కావద్దు అని అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు ఒక్కసారి చెప్పండమా, ఏమనుకున్నాడు, అది తిని నేను అపవిత్రుణ్ణి. మరి మిగిలిన వాళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ యూదులేగా, మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళేగా, మిగిలిన వాళ్ళందరూ కూడా యూదా దేశంలో నుంచి నడిపించబడ్డ వాళ్ళేగా, మిగిలిన యవనస్తులు అందరూ కూడా ఆ యొక్క అదే జాతికి చెందిన వారుగా, దానియేలు కూడా అదే జాతికి చెందినవాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా అదే జాతికి చెందినవారు. కానీ మిగిలిన వారేమో వా మంచిగా దొరికిందిరా బాబు అని చెప్పేసి తినడానికి ప్రాధాన్యత ఇచ్చారు. దానియేలు మాత్రమే నేను పవిత్రంగా ఉండాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది తినడానికే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, కానీ పవిత్రతను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అది దేవుని యొక్క సన్నిధి కావచ్చు, మీటింగ్ కావచ్చు, లేకపోతే పెళ్లి కావచ్చు, ముందెళ్ళి చీరల దగ్గర కూర్చొని ప్లేట్లు పట్టుకోవడం బాగా అలవాటు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏషావు వంటి భ్రష్టుడు ఎవడైనా మీలో ఉన్నాడేమో ఒకసారి చూసుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది భోజనానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
ఒక అమ్మ అడిగింది, అయ్యగారు మేము పలానా చోటుకి వెళ్ళి మేము తినొచ్చా భోజనం? భోజనం ఎందుకమ్మా, ఇంట్లో దేవుడు ఎలాగో ఇచ్చాడుగా వండుకొని తిన అంటే. లేదయ్య గారు, అందరూ చర్చికి వెళ్ళటోళ్ళే వెళ్తున్నారు, ఆడికి మేము కూడా వెళ్ళి తినొచ్చా అని అడుగుతున్నాము. దేనికి స్తోత్ర హల్లెలూయా అంటే, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడ తినాలో, ఎక్కడ తినకూడదో కూడా చాలామందికి తెలియదు ఇప్పటికీ. ఎక్కడైనా సరే భోజనం అంటే ఓకే, దేనికి స్తోత్ర హల్లెలూయా. ఇక్కడ యూదా పిల్లలు ఉన్నారు కొంతమంది, వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రాజు దగ్గర ఉన్న భోజనం తినడానికి వాళ్ళు మనసు నిలిపారు, కానీ ప్రత్యేకంగా ఉండడానికి కోరుకున్న వాళ్ళు కారు వాళ్ళు. దేనికి స్తోత్ర హల్లెలూయా. కానీ దానియేలు ఒక్కడే, నిన్ను నేను పవిత్రపరచుకోకూడదు, ఈ భోజనము ద్వారా నేనేమవ్వకూడదు, అపవిత్రుణ్ణి కాకూడదు, ఈ తిండి కోసము నా భక్తిని నేను పాడు చేసుకోకూడదు, ఈ తిండి కోసం నా యొక్క యథార్థతను పాడు చేసుకోకూడదు, ఈ తిండి కోసం నా దేవుణ్ణి నన్ను దూరమవిపోకూడదు, నాకు వీటికంటే దేవుడు ముఖ్యమని కోరుకున్నాడు దానియేలు. దేనికి స్తోత్రం హల్లెలూయా. అహల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా చిన్న చిన్న వాటికి లోబడి బానిసవై నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. దానియేలు లోపం లేనివాడు, ఆ చిన్న లోపం కూడా వద్దనుకున్నవాడు దానియేలు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ తినుంటే ఏదో ఒక రకంగా ఆయన మీద నిందేసే వాళ్ళు ఏదో రకంగా దానియేలుని ఇరికించడానికి, లేకపోతే దానియేలుని పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ దానియేలు ఆ ఒక చిన్న అవకాశం కూడా శత్రువుకి ఇచ్చినవాడు కాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే మనలో ఎన్ని లోపాలు ఉంటాయి, వాడు ఎవరైనా మనల్ని పట్టుకోవడానికి, సాతానిగాడు ముఖ్యంగా మనల్ని వేలెత్తి చూపించడానికి మనలో ఎన్ని లోపాలు ఉంటాయి. లోపము లేనివాడిగా దానియేలు ఉన్నాడు కనుక దానియేల్ని దేవుడు బహుప్రియుడు అని పిలిచాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో లోపము లేనివాడిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది భక్తిలో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, నీ యొక్క శరీర సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, పనిలో కావచ్చు. లోపము లేనివాడిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగితే దేవుని దృష్టిలో నువ్వు బహుప్రియుడు అవుతావు. దేనికి స్తోత్రం హల్లెలూయా. లోపాలన్నీ పెట్టుకొని ఉంటే మనము దేవునికి ఇష్టం మైన పిల్లలము కాలేమనే సంగతిని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలులాగా లోపము లేనివాడిగాను ఉన్నావా? దానియేలులాగా సాతాను గాడికి, శత్రువుకి నేను అవకాశం ఇవ్వకూడదు, ఏ లోపము నాలో కనపడకూడదు, నా యథార్థతను, నా భక్తిని, నా పవిత్రతను నేను కాపాడుకోవాలని ఆశ కలిగిన జీవితం నీ జీవితంలో ఉందా? అలాగున భక్తి చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లోపము లేకోకుండా దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీ లోపాలు నీకు కనపడతా ఉన్నాయేమో, ఇగో పలానా తప్పు చేశాను, పలానా పనుల్లో నేను వెనకబడ్డాను, పలానా స్థితిలో నేను దేవునికి అవమానం తీసుకొచ్చాను, పలానా చోట శత్రువుకు అవకాశం ఇచ్చానని, ఒకవేళ నీ లోపాలు నీకు కనపడతా ఉన్నాయేమో, ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గర ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను క్షమించడానికి, తనకు ఇష్టమైన ప్రియమైన కుమార్తెగా కుమారుడిగా నిన్ను చేసుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్న దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నీ ఉద్దేశం ఏంటి? దానియేలులాగా ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? చాలామంది చుట్టుపక్కల ఉన్న యూదులు చూసి దానియేలు కూడా ఒకవేళ మచ్చరపడి అలాగనే చేయడానికి ప్రయత్నం చేయొచ్చేమో, కానీ ఆయన అపవిత్రుడు అవ్వకూడదని ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. చాలామంది క్రైస్తవులు పక్కన వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఈ క్రైస్తవులు ఆ క్రైస్తవులు అని చెప్పేసి వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పరి భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో అమ్మా మీరు దేవునికి మాత్రమే అవకాశం ఇవ్వండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అహల్లెలూయా. దేవునికి మాత్రమే చోటు ఇవ్వండి. ఏ విషయంలో కూడా మనము అపవిత్రులం కాకోకుండా దేవుని ఎదుట బహుప్రియులుగా మనం కనపడడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ రోజున ఇదివరకు మా చర్చికి వచ్చాడు ఒక పిల్లగాడు. ఎప్పుడు బంగారం కానీ ఉంగరం కానీ పెట్టుకునేవాడు కాదు. ఏదో ఒక చర్చిలో హైదరాబాద్లో వెళ్ళాడంట ప్రార్థనకి. ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత చేతికి బంగారం పెట్టుకుని వచ్చాడు. ఉంగరం ఏందిరా అయ్యా అంటే, ఆ అయ్యగారు కూడా బంగారం పెట్టుకున్నాడు. దేనికి స్తోత్ర హల్లెలూయా. మనం వాళ్ళని చూసి ఈయన చూసి భక్తిని పాడు చేసుకోవద్దు. మనం ఎవరిని చూడాలి? కొంచెం గడి చెప్పాలి. ఇందాక అయ్యగారు చెప్పాడు, విశ్వాసముకు కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మనం ముందుంచబడిన పరుగు పందెంలో ఓపిక్గా మనం ఏం చేయాలట? పరిగెత్తాలట. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్యము మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా సులభముగా చిక్కులు పెట్టు సాతానికి మనం ఏం చేయకూడదట? అవకాశం ఇవ్వకూడదు. నువ్వు కొద్దిగా అవకాశం ఇస్తే తర్వాత నీ జీవితం అంతా వాడు పాడు చేస్తాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఇసంటికి రమ్మంటే
ఇల్లంతా నాది అంటదట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సాతాను గాడు కూడా అంతే, కొద్దిగా అవకాశం ఇచ్చి చూడు, మొత్తం వాడికి ఆక్యుపై చేసుకుంటాడు. ఇక ఏదో ఒక చిన్న లోపం కనబడితే చాలు, ఇక మొత్తం నీ జీవితాన్ని వాడే కంట్రోల్ చేసుకుంటాడు. ఏదైనా ఒక పాపమో, లేకపోతే ఏదైనా ఒక కోరికో, ఏదైనా శరీర సంబంధమైనదో, నేత్రాశ, మరి ఏదైనా సరే ఒక్కడి కనబడితే చాలు, వాడు నీలోనికి వచ్చి నీ భక్తి జీవితాన్ని పూర్తిగా వాడు పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోపం కనబడకూడదు. లోపంగా కనబడ్డావా, రేపటి రోజున నీ ఆత్మీయతను పూర్తిగా నువ్వు పాడు చేసుకున్న దాని అవుతావు. అందుకని దానియేలు చిన్న విషయంలో కూడా, ఆహారము తినే విషయం దానిలో కూడా దానియేలు అనుకుంటా ఉన్నాడు, నేను అపవిత్రుణ్ణి కాకూడదు దీని ద్వారా. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఏమైనా నేను అపవిత్రపరుస్తున్నాయా, దేని చేతనైనా నీవు అపవిత్రురాలు అవుతున్నావా? నీ తలంపుల ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, నడవడి ద్వారా కావచ్చు, కలల ద్వారా కావచ్చు. ఈరోజున చాలా మందికి పొద్దునంతా బాగానే ఉంటారు, రాత్రిపూట మాత్రం పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి, కళ్ళల్లో అపవిత్రులు అయిపోతారు చాలా మంది. దేనికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వచ్చి చెప్తారు, అయ్యగారు రాత్రిపూట నాకు పిచ్చి కళ్ళు వస్తున్నాయి, అయ్యగారు ప్రార్థన చేయండి. లోపం ఉండకూడదట, ఏముండకూడదట, లోపం. ఎందుకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి? బైబిల్ అందరూ సెలవిస్తూ ఉంది, అధికముగా నీ ఉదయాన్ని గురించి అయితే ఆలోచన చేస్తావో, ఆ ఆలోచనే మరలా రాత్రిపూట నీ కళ్ళలో వస్తుందట. దేనికి స్తోత్ర, హల్లెలూయా. అండి, ఆలోచన చేసుకో, నీకు కళ్ళు పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి అంటే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ తలంపులు ఎలా ఉన్నాయో, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, దేని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచన చేస్తున్నావో. లోపం లేవు ఉండకూడదు మన జీవితాల్లో. దానియేలు తినే విషయంలో కూడా లోపం లేనివాడిగా ఉన్నాడు, నీతి యథార్థత కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయనలో ఎంత వెతికినా శత్రువుకి కూడా లోపం కనపడట్లే. ఒక్కటే లోపం ఏంటయ్యా అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం. రోజుకి 3 సార్లు వెళ్ళి ఆ యొక్క యెరూషలేము తట్టు, ఆ తూర్పు తట్టు తలుపులు తెరిచి, కిటికీలు తెరిచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం, అదొక్కటే లోపం తప్ప దానియేలుకి ఇక లోపం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి నీ హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకో. ఇంకా ఏమైనా లోపాలు నీ జీవితంలో ఉండి సాతానికి అవకాశం ఇచ్చి నీ జీవితాన్ని, నీ భక్తిని పాడు చేసుకుంటున్నావేమో. చిన్న చిన్న వాటికి లోబడి లోనై దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పాడు చేసుకుంటున్నావేమో. చిన్న చిన్న ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావేమో. చిన్న చిన్న కోరికలు, ఆశలు, ఉద్దేశాలు, లోక సంబంధమైన ఆలోచనలు నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయేమో. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడితే, లోపం లేనివాడిగా నీవు ఉండడానికి కనుక ఇష్టపడగలిగితే, దానియేలు ఏ విధంగా అయితే దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడో అలాగున నిన్ను కూడా ఆయన బహుప్రియుడిగా, బహుప్రియురాలిగా ఆయన ఉంచుకోవడానికి, ఆయన నిన్ను తయారు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఒకసారి నీ హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకో. దేవుడు జనులారా ఆలకించండి, భూమిలో ఉన్న వారిలారా ఆలకించండి, దేవుడు మీ మీద సాక్ష్యం చెప్పబోతా ఉన్నాడు. ఈ రాత్రి అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. అబ్రహాము తన ఇంటిని, తన యొక్క కుటుంబాన్ని, తన పిల్లలను దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఇష్టపడిన వాడని అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. దానియేలు గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, దానియేలు నాకు బహుప్రియుడు, లోపం లేనివాడు, నిర్దోషి. దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, దావీదు నా యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, నా హృదయానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో నీ గురించి ఒకవేళ దేవుడు సాక్ష్యం చెప్పగలిగితే ఏమని చెప్తాడు ఒకసారి ఆలోచన చేయి. ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఒక్క నిమిషం, ఎన్నోసార్లు దేనికి మాటలు విని వెళ్ళిపోతా ఉన్న అనుభవంలో ఉన్నవేమో, ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకునే అనుభవంలోనికి రా. ఈ రాత్రి దేవుని దగ్గర ఒక మంచి ఒడంబడిక, ఒక ప్రమాణం, దేవునితో ఒక నిబంధన. రాత్రి నువ్వు చేసుకోవడానికి ఇష్టపడగలిగితే ఆయన నిబంధన నీతో కూడా స్థిరపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్న దేవుడు. రాత్రికాల సమయంలో అమ్మా,
అయ్యా ఒకసారి హృదయాన్ని పరిశుద్ధం చేసుకో సహోదరుడు, సహోదరి ఒక్కసారి నీ హృదయాంతరం కలిగి పరిశీలన చేసుకో. ఈ రాత్రి దేవుడు నీ ఎదుట నీ గురించి సాక్ష్యం చెప్పే పరిస్థితి వస్తే ఏంటి, ఏమని చెప్తాడు ఆయన నీ గురించి? నీవు మంచివాడువని, లోపము లేనివాడువని, దేవుని యొక్క మనుషు ఎరిగిన వాడువని, తన కుటుంబాన్ని మంచిగా నడిపించుకునే తల్లి అని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్పగలుగుతాడా? ఎన్నోసార్లు మీటింగ్లకు వచ్చి వెళ్ళిపోతా ఉన్నావేమో, ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకో దేవుని సన్నిధిలో. దేవుని ఎదుట నిలబడటానికి, దేవుని ద్వారా సాక్ష్యం పొందుకోవడానికి ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకో. దినములు చెడ్డగా ఉన్నాయి, రేపు అనే ఆ సమయం ఉందో లేదో, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ఒక తీర్మానం తీసుకోవడానికి, నీ లోపములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి, నీ పరిస్థితులను మెరుగు చేసుకోవడానికి, దేవునితో ఒక మంచి అన్యోన్యమైన బంధం ఏర్పాటు చేసుకోవడానికి ఈ రాత్రి చక్కటి అవకాశం. మళ్ళీ రాదేమో ఈ అవకాశం, మరలా రాదేమో ఈ అవకాశం, దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. అమ్మా, నీ హృదయం దేవునికి ఇవ్వగలుగుతావా ఈ రాత్రి? దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోగలుగుతావా ఈ రాత్రి? అయ్యా, ఒకవేళ ఈ రాత్రి నువ్వు నా ముందుకు వచ్చి నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్తావు ప్రభువా? నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇక నుంచి ఇలా ఉండను, నా పరిస్థితిలో మార్పు వస్తుంది, నా ఆలోచనలో మార్పు వస్తుంది, నా తలంపుల్లో మార్పు వస్తుంది, నా నడవడిలో మార్పు వస్తుంది అయ్యా, నేను ఇలానే ఉండను ఇంకా. ఈ రాత్రి దేవునితో ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావా? దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు ధైర్యంగా చెప్పగలుగుతావా? ఒక తీర్మానం, ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోగలుగుతావా? పది నిమిషాలు మన హృదయాంతరంగంలో తెరిచి దేవుని ఎదుట కుమ్మరిద్దాం. నీరు కుమ్మరించబడినట్టుగా నీ హృదయము దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించగలిగితే ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడతా ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ పరిస్థితుల్లో అలాగే ఉండకుండా మెరుగైన స్థితిలో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ హృదయాన్ని పరిశీలన చేసుకో అయ్యా, ఈ రాత్రి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో సహోదరుడా, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో ఈ రాత్రి.